ఉగాది పచ్చడి దాన్ని ఒక్కదానే మేము ఉగాది పచ్చడి అంటే మిగతా అన్ని తొక్కులు కారాలే. ఇగో ఇదే మా పూజరు, ఇది సిల్వర్ దేవుడి సామాన్ చేసేటప్పుడు చూపిస్తా. అండ్ నాకు వెంకటేశ్వర స్వామి శివుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామం పెట్టించిన మన మోస్ట్ వైరల్ వీడియో మా ఇంట్లో గుడ్డు పెట్టే కోడి ఇది. ఇగో ఇదేమో మా ఆయన మందు బార్ కౌంటర్, మినీ బార్ కౌంటర్ క్రాకరీ యూనిట్ని ఇట్లా చేసిండు. ఈ దుకాణం ఏందో, దీని పేరు ఏందో నాకు తెలియదు. మోడల్ 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 సూపర్ మోడల్ హడల్ హడల్ ఈయనకైతే సర్పంచ్ కు ముఖ్యమంత్రికి వచ్చినట్టు ఫోన్లు వస్తాయి. ఈ లైటు కలర్ మారుతుంది మీద. ఇగో మా బాప్, నేను మా ఆయన. ఇగో ఇది ఒరిజినల్ అద్దం పెట్టిద్దాం అనుకున్నాం కానీ వేట ఆగది అని చెప్పేస్తే తీసేసినాము. ఇన్ని ఉన్నాయి. ఇగో ఇది చెప్తింటది జస్ట్ విను, ఇట్లా సెన్సార్తో పనిచేస్తుంది. నేను బంద్ చేసిరా, మేము స్మార్ట్, మా ఇల్లు స్మార్ట్, మాకు ఆ స్మార్ట్ థింగ్ తో ఇంటెలిజెంట్ ఫెలో. ఇగో ఇది వాలాట్, ఇది కూడా నేను ఆన్లైన్లోనే కొనుక్కున్నా. మన హాల్లో అసలు నాకు మంచిగా అనిపించేది అంటే ఈ లైట్లే. నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇయాలటి వీడియో ఏంటంటే మా లివింగ్ ఏరియా. సో మొన్న కిచెన్ బెడ్రూమ్ అయిపోయింది కదా, ఇప్పుడు లివింగ్ ఏరియా అన్నమాట. ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ వీడియోలలో రీల్స్లలో చూసేసి ఉంటారు, బట్ ఇంకొంచెం డీటెయిల్గా చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. సో బెడ్రూమ్ నానుకొని ఇక్కడ ఒక లివింగ్ ఏరియా వస్తుంది. చిచి, బెడ్రూమ్ నానుకొని ఇక్కడ ఒక సింక్ వస్తుంది అన్నమాట డైనింగ్ ఏరియాకి రిలేటెడ్గా. ఈ అద్దం చూసిరా ఎంత బాగుందో. అద్భుతం. దీనిని దర్పణం అంటారు ప్రభు. మొత్తం ఇదంతా చేయమని చెప్పిన కానీ ఇనలేరు. సో హాఫే బాగుంటుందని చెప్పి పెట్టించారు. ఫస్ట్ అయితే ఏంది, ఈ అద్దం ఇటు పెట్టిద్దాం అనుకున్నా. కాకపోతే సోను వాళ్ళ ఫ్రెండ్ శ్రీరామ్ అని ఉన్నాడు. శ్రీరామ్ ఏం చెప్పిండు, లేదక్క మీరు బెడ్రూమ్లో బాత్రూమ్ ఇవన్నీ ఇంకా బట్టలు వేసుకొని అట్లా ఉన్నప్పుడు అంతా ఆ ప్రైవసీ అంతా ఇక్కడ అద్దంలో అక్కడదాకా కనిపిస్తుంది, అక్కడ పెట్టుకోకండి అని చెప్తే ఐడియా బాగుంది కదా అని చెప్పేసి ఇంక ఇటువైపు పెట్టించినాం. ఇగో ఇది ఇంకొక లైట్, ఓకేనా? అండ్ సింక్ చూడరు, సింక్ కమ్ కమ్ క్లోజ్. సో ఇది సింక్ అండ్ ఇది ట్యాప్. ఇదంతా కూడా బ్లాక్ గ్రానైట్ వేయించినాం. అండ్ ఇక్కడ హ్యాండ్ వాషర్లు అండ్ ఇక్కడ హ్యాండ్ వాష్ గిన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ కిందనేమో బ్రష్లు, సింక్ క్లీనర్స్ ఇవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది ఈ ఏరియా. అండ్ ఇది బ్లాక్ ఉంది కదా, అస్సలు ఇక ఈడ మరకలు పడితే కనిపిస్తున్నాయని అద్దం ఉండుట్లా ఈ మరకలు ఏం కనిపించకుంటున్నాయి అన్నమాట. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. చూడు ఎంత బాగున్నాను, ఇంత అందంగా ఉన్నాను. ఇట్లా కడుక్కొని చూసుకోవచ్చు. ఇల్లంతా అద్దాలు అద్దాలు అద్దాలే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇటు బెడ్రూమ్, ఇక్కడ సింక్, ఇది కిచెన్ అండ్ ఇక్కడ బాల్కనీ. సో బాల్కనీ ఇప్పుడు చూపిస్తున్నా, బట్ ఎండ్ దాకా చూడండి వీడియో. మేము ఎందుకు ఇంకా ఇక్కడ కర్టెన్లు వేసుకోలేదు అనేది మీకు అర్థమైపోతుంది. సో మంచి వ్యూ కోసం ఇంత పెద్ద హైరేజ్ అపార్ట్మెంట్లో ఇంత పెద్ద ఫ్లోర్లో కావాలా, హైట్ ఫ్లోర్లో కావాలని పట్టుబట్టి తీసుకొని అందుకోసం ఇక్కడ నేను కర్టెన్ చేయదలుచుకోలేదు. నైట్ వ్యూ చూపిస్తే అదిరిపోతుంది. సో ఇది నా బాల్కనీ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైం మేము ఇక్కడనే ఉంటాం, రోజు స్నాప్లు వీడియోలు అన్నీ ఇక్కడి నుంచే పెడతాం కదా. ఇదే ఒక బాల్కనీ, ఈ ఫ్లాట్కున్న ఒక్కగానొక్క బాల్కనీ ఇదే అని అనమాట. ఇది కొంచెం సిట్అవుట్ ఏరియా లాగా, ఇక్కడ కొంచెం సేపు కూర్చుంటాం. కష్టం సుఖం ఏమొచ్చినా సరే మా ఆయన ఎట్లా చేసుకుంటాడో నాకు తెలియదు, కానీ మా ఆయన ఇంట్లో లేనప్పుడు మాత్రం ఇక్కడ వచ్చి కూర్చొని ఒక రెండు నిమిషాలు దిక్కులంతా చూసి అన్నీ ఆలోచించుకుంటాను అనమాట. సో ఇది నా బాల్కనీ. అండ్ మీరు అన్నట్టుగా, మీరు అనుకునేటట్టుగా ఇట్లా ఫుల్ డెకరేషన్తో చెట్లతో ఇట్లా ఉండదు నా బాల్కనీ. ఎందుకంటే చెట్లు నా చేతితో నీళ్ళు వస్తే పెరగవు అండ్ ఈ ఎండకు కూడా పెరగవు. ఇక్కడ గ్రీన్ గ్రాస్ అనుకున్నా బట్ అది కూడా ఇష్టం లేదు, ఇట్లనే వైట్ది ఉండని అని చెప్పేసి ఇది ఇది కుషన్ వేయించినాం అంతే. సో చెట్లు గిట్లు కూడా నేను ఎక్కువ పెట్టాను, ఎందుకంటే మెయింటెనెన్స్ మేము ఎక్కువ బయటనే ఉంటాము, వాటికి నీళ్ళు పోయాలా. సో ఏదన్నా బాధ్యతగా చూసుకుంటేటప్పుడు తప్పితే వాటిని పెంచకూడదు, అది పిల్లలైనా మొక్కలైనా. అర్థమైందా? ఇప్పుడు మా టైం వచ్చినప్పుడు, మాకు కావాలనిపించినప్పుడు, దేవుడు ఇచ్చినప్పుడు పిల్లలు వస్తారు, మీరు అప్పుడే టెన్షన్ పడకండి. సో ఇక్కడ ఈ స్పేస్ని వేస్ట్ చేయకుండా సేమ్ బట్టల క్లిప్పులు, క్లాత్లు ఇవన్నీ కలిపి పెట్టిన. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ బాత్రూమ్ క్లీనర్స్ గిని ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇది ఒక డస్ట్బిన్ బయట ఉంటుంది. ఇది మన బాత్రూంలో హాల్ బాత్రూంలో ఉన్న మార్బుల్స్ ఇక్కడ ఉంటాయన్నమాట, వైట్ అండ్ బ్లూ. అండ్ నా తులసి మొక్క, బట్టలు ఆరేసే స్టాండ్. సో ఇది టవల్స్ అండ్ వేసుకునే ప్లేస్ అన్నమాట.
ఈడ కూర్చొని ఆహా రాత్రి 6 దాకా లైట్లు వేస్తారు ఏమన్నా ఉంటుందా? ప్లీజ్ లాస్ట్ దాకా చూడండి, వీడియో హైలైట్స్లో కూడా వేపిస్తా. ఈ వ్యూ ఎందుకంత ఇంపార్టెంట్ అనేది మీకు అప్పుడు అర్థమైపోతుంది. రండి లోపలికి. సో ఇట్లా బాల్కనీ నుంచి ఇటు వస్తే ఇది డైనింగ్ టేబుల్ అన్నమాట. నేను మీకు ఇంతకుముందే చెప్పినాను కదా, వ్యూ పోవద్దు, కొంచెం ప్రశాంతంగా ఉండాలి అనుకుని కటెన్ చేయలేదని చెప్పేసి. అందుకోసమే ఇంట్లో నేను ఎక్కువగా కూర్చునే ప్లేస్ ఏదైనా ఉందంటే ఇది డైనింగ్ టేబుల్. అయితే ఇటు దిక్కు లేకపోతే ఇటు దిక్కు ఇట్లా కూర్చుంటాను అన్నమాట. ఇది మా డైనింగ్ టేబుల్ అండ్ ఇక్కడ కూర్చొని అట్లా కొద్దిసేపు చాయ్ తాగుతా, బుక్ చదువుతా. బుక్ గడు ఉంది, చదువుతున్నా నిజంగానే. అజర్ షేక్ ఇస్తున్నాడు బుక్స్, కొన్ని బుక్స్ చదువుతున్నా. మేము పెద్ద ఛాయ్ బ్యాచే కాబట్టి ఛాయ్ తాగుతా. అండ్ ఇక్కడ కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటా, ముఖ్యమైనవి చూడంగానే యాదికి రావాలా, కంపల్సరీ తినాలని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటా. సో నాకు ముఖ్యమైన వస్తువులు కొన్ని పేపర్సు, ట్యాబ్లెట్స్, ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను అన్నమాట. సో ఈయన్నే కూర్చొని మంచిగా జుట్టుకు ఆయిల్ పెట్టుకుంటా, ఫోన్ ఈయన్నే ఎక్కువసేపు చూస్తా. మ్యాక్సిమం ప్లేస్ ఇక్కడనే ఉంటా, అందుకే నాకు కావాల్సిన వస్తువులన్నీ చుట్టుపక్కలనే ఉంచుకుంటా. ఇక ఇక్కడ చూసిరా, ఆయిల్ కూడా యాదికి రావాలా, నాకు ఆయిల్ పెట్టుకోవాలి, ఆయిల్ పెట్టుకోవాలని యాదికి రావాలని కనిపించేటట్టే ఇక్కడ పెట్టుకున్న ఆయిల్. సో ఆయిల్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయిల్ అనేది మన హెయిర్ని మంచిగా స్మూత్ చేస్తుంది, మంచి మాయిశ్చరైజర్ని ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంది, హెయిర్ ఫాల్ నాకు ఎంత ఉండేనో మీకు అసలు నేను మాటలలో చెప్పలేను. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మంచిగానే వాల్యూమ్ ఉండే హెయిరు, రాను స్ట్రైట్నింగ్లు, బ్లో డ్రైలు, వాటర్ ప్రాబ్లం వల్ల మొత్తం థిన్ అయిపోయింది. ఒక టైంలోనే అయితే ఇట్లా పార్టీషన్ తీస్తే ఇక్కడంతా బట్టతలు వస్తుందేమో అన్నంత భయమైంది తెలుసా. కావాలంటే మీకు పిక్స్ ఎంత హెయిర్ ఫాల్ ఉండేది అనేది కూడా మీకు చూపిస్తా, చూడండి. అండ్ ఇప్పుడు హెయిర్ ఫాల్ నాది ఎట్లా తగ్గిపోయింది అనేది కూడా నేను మీకు చెప్తా. ఇంత ఉండేది నా హెయిర్, ఇంత హైటు, ఇంత వాల్యూమ్ ఉండేది. ఇప్పుడు చూడు ఎట్లయిందో, ఇప్పుడు ఇంకా బెటర్. మధ్యలో చూపిస్తా చూడు హెయిర్ ఎట్లా అసలు సన్నగా అయిపోయిందో. ఇగో 2022 ఆ టైంలో చూడురి నా జుట్టు ఎంత సన్నగా అయిపోయిందో, ఎంత వాల్యూమ్ తగ్గిపోయిందో. ఫుల్ హెయిర్ ఫాల్ అట్లుండే. ఇప్పుడు చూడురి ఒక మోస్తరుకు వచ్చింది, వెనకాల ముందు ఇదంతా కూడా ఏం ఎక్స్టెన్షన్స్ ఏం లేకుండా ఇప్పుడు కొంచెం ఓకే. ఇంకా కొంచెం హైట్ పెరిగితే మనం పాత రోజులలోకి వెళ్ళిపోవచ్చు. ఇక ఈ స్టేజ్కి వచ్చినాక నాకు భయం అయింది. ఇది కూడా మేము గోవాకు ట్రిప్ పోయినాం, అప్పుడు హర్ష వాళ్ళందరూ అక్క హెయిర్ చాలా థిన్ అయింది అని చెప్తే అమ్మో కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేసిన. ఎందుకంటే మీరు పాత ఫోటో చూస్తే నాకు ఇంత మంచి వాల్యూమ్, ఇంత మంచి గ్రోత్ ఉండే, కాకపోతే షాంపులు మార్చడము, బ్లో డ్రైలు, స్ట్రైట్నింగ్ల వల్ల అట్లట్లట్లా పలసాగుకుంటూ వచ్చిందనమాట. అందుకే భయపడి ఇక నేను మళ్ళీ నా హెయిర్ని నేను తెచ్చుకోవాలని చెప్పేసి షాంపులు మార్చిన, రకరకాల ప్రయత్నాలు చేసిన, ఏది వర్కౌట్ అవ్వాలి. అప్పుడు డీటెయిల్గా హెయిర్ ఎందుకు ఊసిపోతుంది అనేది డెప్త్గా తెలుసుకునేందుకు ప్రయత్నం చేసిన. అట్లా తెలుసుకునేటప్పుడు ఒక మంచి ప్రోడక్ట్ నాకు కనిపించింది, అదే. సో అదే ఈ త్రయా ఉమెన్ నరిషింగ్ హెయిర్ ఆయిల్ అనమాట. వీళ్ళు నాకు డైరెక్ట్గా హెయిర్ ఆయిల్ ఏమి ఇవ్వలే. సో హెయిర్ ఫాల్ని ఎట్లా తగ్గించుకోవచ్చు, బెస్ట్ వెబ్సైట్ ఏందని నేను సర్చ్ చేస్తూ ఉంటే నాకు ఈ వెబ్సైట్ దొరికింది. సో వీళ్ళు ఒక లింక్ ఇస్తారు, ఆ లింక్ ద్వారా దాన్ని క్లిక్ చేసి అక్కడ మన హెల్త్ హిస్టరీని అంతా సబ్మిట్ చేయాలి. లైక్ వాళ్ళు డెప్త్గా తెలుసుకుంటారు మన ఏజ్ ఎంత, మనకేమైనా థైరాయిడ్ పీసీఓడ్ లాంటి ఇష్యూస్ ఉన్నాయా, డెలివరీ అయిందా, పిల్లలు ఉన్నారా, ప్రీవియస్గా మీ అమ్మలకు మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ప్రాబ్లం ఉందా, ఇట్లా కంప్లీట్గా హెల్త్ హిస్టరీని అంతా తీసుకున్న తర్వాత దాని తర్వాత వాళ్ళు మన కోసం ఏ కారణాల వల్ల ఇది వస్తుంది అనేది వాళ్ళు టెస్ట్ చేసి గ్రహించి మనకు కస్టమైజేషన్ చేసి ఈ ప్రొడక్ట్స్ని ఇస్తారు. సో వాళ్ళు బాగా నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అండ్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల నాకు ఈ హెయిర్ ఫాల్ జరుగుతుందని వాళ్ళు చెప్పారు. అందుకోసమే నాకు వాళ్ళు డైరెక్ట్ హెయిర్ ఆయిలే కాకుండా కంప్లీట్గా నా ప్రాబ్లంకి తగ్గట్టుగా ఈ కస్టమైజేషన్ కిట్ని ఇచ్చిరన్నమాట. నాకు సంబంధించినంతవరకు నా కిట్లో హెయిర్ ఆయిల్, తర్వాత సప్లిమెంట్స్, దాని తర్వాత సీరం, దాని తర్వాత షాంపూ కూడా ఇచ్చారనమాట. సో అండ్ ఫ్రీగా డైట్ ప్లాన్ కూడా ఇచ్చారు. సో వీళ్ళు ఇట్లా హెయిర్ ఆయిల్తో పాటు ఇదంతా ఇచ్చారు. ఎందుకు అంటే మనం ఈ హెయిర్ ఫాల్ని అంత ఈజీగా తీసుకోవద్దు, చాలా కాన్సన్ట్రేషన్ చేయాలా, కరెక్ట్ దాన్నే వాడాలన్నమాట. సో అందుకోసమే హెయిర్ ఆయిల్, షాంపూ, సిరమ్స్తో పాటు వీళ్ళు మంచి సప్లిమెంట్స్ కూడా ఇచ్చారు, డైట్ ప్లాన్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇంటేక్ అనేది కూడా మంచిగా తీసుకుంటే హెయిర్ అనేది ఇంకా మంచిగా ఉంటుంది కాబట్టి. సో సిన్స్ 3 మంత్స్ నుంచి నేనైతే ఈ ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తున్నా.
ఇది మళ్ళీ ఒకటి తెప్పించుకున్నా నేను. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది ఓవర్ నైట్లో రాదు, 3 మంత్స్ 4 మంత్స్ కంటిన్యూగా యూజ్ చేస్తే మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ నాకనే కాదు, టు బి ఆనెస్ట్గా చెప్తున్నా, ఈ త్రయ వాళ్ళ హెయిర్ సీరమ్స్, షాంపూస్, ఈ కస్టమైజేషన్ కిట్ చూసిన చాలా మందిలో, అంటే దాదాపు 93% పీపుల్ విజిబుల్ రిజల్ట్ని యూజ్ చేయరు అన్నమాట. సో మీకు కూడా హెయిర్ ఫాల్స్ మీకు తెలిసిన వాళ్ళకు ఉంటే జస్ట్ ర్యాండమ్ థింగ్స్ కాకుండా ఈ త్రయ వాళ్ళ ప్రొడక్ట్స్ని యూజ్ చేయండి. సో మీరే చూస్తున్నారు, మళ్ళీసారి ఫొటోస్ చూపిస్తాను నేను మీకు, నేను కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల ఎట్లా జరిగింది అనేది. సో ఫస్ట్ ఇట్లుండే, దాని తర్వాత ఇగో ఇట్లా అయిపోయింది. ఇప్పుడు చూడురి, మంచిగా వాల్యూమ్ వచ్చింది. ఇక్కడ బట్టతలలాగా పార్టిషన్స్ లాగా ఏం లేకుండా ఎంత బాగుందో. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఆ లింక్ ద్వారా లాగిన్ అయ్యి మీ పూర్తి డీటెయిల్స్ అక్కడ ఇచ్చేసి దాని తర్వాత వాళ్ళ నుంచి, ఈ త్రయ వాళ్ళ నుంచి కస్టమైజేషన్ కిట్ని తీసుకోండి. 1 మంత్ వస్తుంది అండ్ 12 వీక్స్లోనే మీరు మంచి రిజల్ట్ని చూస్తారు. అండ్ నా కోడ్ జోతక్క20, దీన్ని యూజ్ చేస్తే 20% ఆఫ్ వస్తుంది. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇప్పుడు మిగతా వీడియో చూద్దాం. ఇది డైనింగ్ టేబుల్. సో ఇది మేము వేరే వేరే అనుకున్నాము, చైనా మోడల్స్ అవి ఇవి ఇంపోర్టెడ్వి కానీ లక్షలల్లో ఉండే. ఇంకా మా ఇంట్లో మా ఆయన సెలెక్షన్తో ఉన్న డైనింగ్ టేబుల్ ఇది. లాస్ట్కు నాకు ఏ దిక్కు లేకపోతే అక్కమ్మ కూడా దిక్కు అన్నట్టు అన్నీ చూసి పైసలు అయిపోయి అని చెప్పి క్షమించి వదిలేసి తీసుకున్నాను అనమాట. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇదేంది అంటే అడ్జస్టబుల్ డైనింగ్ టేబుల్. ఎట్లా అంటే వీడు ఆల్రెడీ పెట్టేసిన ఇటు సైడ్ చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను అది తీయలేను కాబట్టి మందెక్క అయితే మజ్జిగ పలస అవుతుంది అంటారు కదా, మా ఇంట్లో మందెక్క అయితే డైనింగ్ టేబుల్ పెద్దగా అవుతుంది. ఇట్లా కదా. సో కంఫర్టబుల్గా అన్నీ పెట్టుకొని తినొచ్చు. కాకపోతే ఇట్లోంచి కిచెన్ కోవాలా, ఇట్లోంచి బాల్కనీ కోవాలా, ఇట్లోంచి బెడ్రూమ్లో కోవాలా కాబట్టి అటు సైడు ఎప్పుడూ పైకే ఉంటుంది, ఇటు సైడ్ మాత్రం తీసేస్తాం అన్నమాట డిస్టర్బెన్స్ లేకుండా. సో ఎవరైనా తినడం అయిపోగానే కదా క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఇగో ఇది ఏమనుకుంటున్నా, ఇగో ఇది చైర్. ఇది కూడా లెదర్దే తీసుకున్నా, రోజు తడబట్టేసి తుడుస్తా లేకపోతే కష్టం కదా. అండ్ ఇది మీరు నా యూట్యూబ్ షార్ట్స్లో చూసారు, డైనింగ్ టేబుల్ మీద ఉండే స్టాండ్. ఇది మ్యాట్స్. అండ్ ఇక్కడ టిష్యూస్, పచ్చడి. ఇది మేము మామిడికాయ కారం అంటాం. పచ్చడి అంటే మా దృష్టిలో వేరే, తొక్కు అట్లా అంటాం. తప్పితే మామిడికాయ ఉగాది పచ్చడి దాని ఒక్కదానే మేము ఉగాది పచ్చడి అంటాం, మిగతా అన్ని తొక్కులు కారాలే. ఇది దీప్తి సునాయన వాళ్ళ మమ్మీ మాకు ఇచ్చింది, నాకు దానికి సగం సగం డబ్బిచ్చింది. ఇగో ఇది పళ్ళు పెట్టే బుట్ట. కాకపోతే పళ్ళేం లేక ఓపెన్ చేసిన బిస్కెట్లు, తినాల్సిన స్నాక్స్ పెట్టినారట. బా నెక్స్ట్ మస్తు మంది అడిగిర్రు నన్ను, ప్లీజ్ పూజ రూమ్ చూపి, ప్లీజ్ పూజ రూమ్ చూపిరని. ఇదిగో ఇదే నా పూజ రూమ్. ఇగో ఇదే మా పూజ రూమ్. ఇది సిల్వర్ దేవుడి సామాన్ చేసేటప్పుడు చూపిస్తా. ఇగో ఇది దేవుడి ఫ్రేమ్, అన్నీ సిల్వర్ దేవుళ్ళే. ఇది ఫ్రేము నేను ఒక ఏమంటారు స్ట్రీట్ సైడ్ షాప్లో చేపించినాను అనమాట. నాకు ఇష్టమైన దేవుళ్ళందరినీ ఇలా పెట్టిన. సో వాళ్ళు కస్టమైజేషన్ కూడా చేస్తారు. ఇది నేను పైసలు పెట్టి చేపించుకున్నా, బట్ కాకపోతే మస్తు మంది అడుగుతున్నారు కాబట్టి ఎట్లా చేశానో సరే నంబర్ మిస్ అయ్యింది. ఆ సిల్వర్ కలెక్షన్ చేసే వరకల్లా ఆయన నంబరు లేకపోతే ఆ షాప్కు ఏమైనా తెలుసుకొని మీకోసం పెడతా. సో ఇదంతా సిల్వర్ ప్లేటెడ్ గోల్డ్ ఫ్రేమ్ అనమాట. అండ్ నాకు వెంకటేశ్వర స్వామి శివుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామం పెట్టించిన. వెనకాలకించి లైటు, పైన లైటు, వెనకాల లైటు, 365 రోజులు 24 గంటలు ఇది వెలుగుతూనే ఉంటుంది. సో ఇది దేవుంది. అండ్ నేను అట్లా లైట్ పెట్టిన, నాకు ఎప్పుడు దేవుడు కనిపించేటట్టు ఉండాలా, నాకు ఒకవేళ మా ఆయన ఇప్పుడు నన్ను కొడతాడేమో కానీ చెప్తున్నావు, చిన్న చిన్న ఆశలు ఉంటాయి కదా. ఆల్రెడీ మస్తు ఆశలు అనుకుంటే నీడిదాకా వచ్చిరా, ఫోన్ వస్తుంది నాకు, ఫోన్ వచ్చింది అట్లా మధ్య మధ్యలో అయితే కదా, ఎందుకంటే బ్లాగ్ తీస్తున్నా కదా, నేనేం సినిమా షూటింగ్ కాదు కదా అన్వాంటెడ్ అంతా డిలీట్ చేయనీకి. అయితే చిన్న చిన్న ఆశలు అక్కడ అయిపోయినా. సో ఒక ఇండిపెండెంట్ ఇల్లు ఉండాల, విల్లా కమ్యూనిటీలో ఇండిపెండెంట్ వద్దు, మా ఆయనకి ఇండిపెండెంట్కి ఇష్టము. అక్కడ ఏం చేయాలంటే బయట గార్డెన్లో దేవుడు రూమ్ ఉండాలి, సూర్యుడి కిరణాలు దేవుడి రూమ్లో వాడాలి, అది నా గోల్. అయితే ఇట్లా అనుకున్నాక వెంటనే చిరంజీవి గారు వాళ్ళ ఇంట్లో వీడియో పెట్టారు దేవుడిది. వాళ్ళ ఇంట్లో మంచిగా దేవుడి సూర్యకిరణాలు పడతాయి. గట్లే చిరంజీవి సార్ అంత పెద్దది కాదు కానీ ఏదో కొంచెం ఇల్లు కొనుక్కుంటే, ఒకవేళ కొనుక్కుంటే అందులో ఒక చిన్న దేవుడి రూము, అందులో సూర్యుని కిరణాలు పడేటట్టు ఆ దేవుడి మందిరం ఉండాలని నేను కోరుకుంటున్నా. మస్తు మా ఆయన వెనకాలకించి తలకాయ ఊపుతున్నాడు, దీనికి ఇంకా సిగ్గులేదని. ఆశకు హద్దు ఉండాల, హద్దు ఉండదు గంగుల్, ఉండాలి కానీ ఉండదు. సో ఇది దేవుడి ఏరియా అనమాట. రోజు ఇక్కడ పొద్దున సాయంత్రం కంపల్సరీ దీపం ముట్టిస్తా. వరలక్ష్మి వ్రతంకి అయినప్పుడు ఈ టేబుల్ని తీసుకుపోయి బాల్కనీ లేచి ఇక్కడ అంతా వరుస్తాను అనమాట ఇది. అండ్ ఇక్కడ దేవుడికి సంబంధించిన సామాను,
ఒత్తులు, పూజ మ్యాటు, రాగి ముంత, ఇత్తడి కడాయి, వస్త్రాలు ఇవన్నీ ఉంటాయి. మొత్తంగా కూడా మొత్తం దేవుడికి సంబంధించినవే ఉంటాయి. ఇగో ఇది ఎక్స్ట్రా మ్యాటు, గాజులు, డబ్బా, పంచపాల. ఇగో దేవుడి కోసం సపరేట్గా నేను బోనాలప్పుడు ఇత్తడిది గిన్నె తీసుకున్నా, అది కొబ్బరికాయ కొట్టేది. ఇది ఇది ఈ పార్ట్. సో ఆ ఎక్స్టెన్షన్ డైనింగ్ టేబుల్ ఉంది కదా, అది ఇది. దాని తర్వాత ఇగో అద్దం, ఈడ కూడా అద్దం పెట్టించుకున్నా. ఈ ఫొటోస్ గూగుల్లో పింట్రెస్ట్లో చూసి ఇట్లనే కావాలని చెప్పి తెప్పించుకున్నాను అన్నమాట. ఇగో ఈడ ఈ దేవునికి సంబంధించినవి. మా ఆయన కోసం పీనట్ బటరు, మన మోస్ట్ వైరల్ వీడియో, మా ఇంట్లో గుడ్డు పెట్టే కోడి. ఇది ఇది ఈ డైనింగ్ టేబుల్ ఫుల్ వైరల్ అయింది. ఇగో ఇది అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టిన. సో అది ఇవన్నీ ఇన్నే ఉంటాయన్నమాట. అండ్ దేవుడు ఏడ చూసిన బెడ్రూమ్లోకి వెళ్ళి చూడగానే దేవుడు కనిపించాలి, కిచెన్లోకి వెళ్ళి చూడగా దేవుడు కనిపించాలి చెప్పేసి దీనికి గ్లాస్ పెట్టించిన. ఈ గ్లాస్కి మ్యాచింగ్గా ఇక్కడ క్రాకరీ యూనిట్, కాకపోతే మా ఆయన మందుబాటిల దుకాణం అయిపోయింది అది. ఇక్కడ అర్థం అయిపోయినాక అది వస్తున్నా వస్తున్నా సంగతి ఏంటో చూస్తా. ఇగో ఇదేమో మా ఆయన మందు బార్ కౌంటర్, మినీ బార్ కౌంటర్, క్రాకరీ యూనిట్ని ఇట్లా చేసిండు. దేవుడు పక్కకే మందు ఎందుకు పెట్టుకున్నారు? దాని తర్వాత ఏంటి, ఇగో ఇవన్నీ గ్లాసులు ఉన్నాయి, తర్వాత ఎత్తం ముచ్చట. ఇగో గ్లాసులు నాకు కావాల్సిన అన్నీ ఉన్నాయి. దేవుని పక్కకు మందు ఎందుకు పెట్టుకున్నారు అని కూడా మీరు కామెంట్లు పెడతారచ్చు. నేనేం నమ్మినంటే ముందు మస్తు జాతకాలు నమ్మేదాన్ని, దాని తర్వాత గరికపాటి గారు, పూరి జగన్నాథ్ గారు నన్ను ఇట్లా మార్చేసారనమాట. అయితే ఇట్ల వస్తువుకు లేదేమో అట్ల వస్తువుకు లేదేమో అంటే హైదరాబాద్లో ఇల్లే లేని వాళ్ళు మొత్తం మంది ఉన్నారు. మీరు ఇంకా అదంక ఇదంక అని ఎందుకు పెట్టుకుంటున్నారు, ఉన్నంతలు ఎట్లా అడ్జస్ట్ కావాలో తెలుసుకోర్రి, అప్పుడు ఎక్కడున్నా సరే ఇల్లు మంచిగా ఉంటుందని చెప్పారు. అది నిజమే కదా. సో మాకు ఇక్కడ ఈ ప్లేస్ ఇది కలిసి వచ్చింది, ఇటు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇంట్లో ఏ రూమ్లు ఉన్నా ఇంట్లో దేవుడి రూమ్ ఉంది కాబట్టి పోకుండా పోదు కదా. ఏదో మా లాజిక్ల మీద మమ్మల్ని బతకనీయండి ప్లీజ్. సో నెక్స్ట్ ఇక్కడ ఈ కింద అంతా కూడా క్రాకరీ యూనిట్ చేపించుకున్నా, అంటే పెట్టిన వస్తువులు. ఇగో ఇందులో బిస్కెట్ ఉంది, పాలరేజ్ బిస్కెట్ రంగులు ఇందులో వేయాలి. ఇది ఖాళీ ఒక జాగా దొరికింది. ఇందులో సోకు సోకు గిన్నెలు, గిలాసలు, కాకపోతే ఈ మూతి ఇట్లా పెడితే డోర్ పట్టదు కాబట్టి ఇట్లా పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ అంతే స్పూన్లు, చిన్న షార్ట్స్ ఇవి అక్కడ పెట్టుకోవచ్చేమో గంగులు కదా, పెట్టుకుందాం. డ్రై ఫ్రూట్స్, ఇగో ఎక్స్ట్రా డబ్బా, ఇది మా అమ్మ ఇచ్చింది ఎందుకో. ఓ ఇంట్లోకించి కూడా చాలా తీయచ్చు గంగులు. ఇవంతా గ్లాస్ వేర్, వాటర్ బాటిల్, పేపర్ ప్లేట్ వచ్చేసి గ్లాస్ ప్లేట్స్, చిన్న చిన్న కప్స్, కానీ అవి ఓవెన్కి వనికిరావు. అండ్ ఈ బండ చూసిరా, ఇది కిచెన్లో వేయించిన బండని ఈడ వేయించిన. ఇది ఈడ కూడా చిన్నగా పర్రవాసినట్టు వాసింది కానీ లప్పం పెట్టి క్లోజ్ చేసినాం. ఇక నెక్స్ట్ ఇంట్లో ఏ రారా యో ట్యాబ్లెట్స్ ఏంటి, ఒక ప్లేట్స్ ఉన్నాయి ఏమో. ఇగో గివిట్ కోసం మొన్న ఆన్లైన్లో చూసినా కానీ ఇప్పుడే దొరికింది. అమ్మ ఒక రీల్ చేయాలా దీనికోసం వెతికిన దొరికింది. ఆగు అయ్యో ప్లేట్లు ట్యాబ్లెట్లు, ప్లేట్లు ట్యాబ్లెట్లు ఇవే ఉన్నాయి. ఇవి విటమిన్ ట్యాబ్లెట్సే, అంతే బి కాంప్లెక్స్ ఇది. సో ఇది క్రాకరీ యూనిట్. ఇక అర్థమైంది కదా, బాల్కనీ, డైనింగ్ టేబుల్, పూజ, బారు, క్రాకరీ, ఇదంతా సింక్ ఏరియా. తిన్నాక ఇటు నుంచి పోయి ఇక్కడ చేతులు కడుక్కునేది. నెక్స్ట్ ఈ దుకాణం ఏందో, దీని పేరు ఏందో నాకు తెలియదు. ఒక వస్తువు ఇంట్లో నాకు సంబంధించింది ఉందంటే వాచ్, మిగతా ఏవి నాయి కావు. మా ఆయన చూడు నా కళ్ళద్దాలు ఎట్లా పెట్టారు. నువ్వు పెట్టుకోవాలి తూ 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 తూ, నీకు సిగ్గెట్ల లేకపోయి గంగులు. ఇవి గని పైసలు పెట్టి కొనుక్కొని వచ్చి ఏమో అమ్మో గంగులు పైసలు బగ్గ పైసలు ఏ ప్లీజ్ ఏది పెట్టుకోవాలా. మోడల్ 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 సూపర్ మోడల్ హడల్ హడల్ డియర్ నాపట్ మోడల్. థ్యాంక్ యూ. ఇది కోచ్ చెప్పాలా దీని గురించి. ఇది అమెరికా పోయినప్పుడు కొనుక్కొచ్చిన, నేను ఒకదాని పోయి కొనుక్కొచ్చారు కదా, ఆడోళ్ళది కొనుక్కొచ్చి బాయడా గిఫ్ట్ ఇచ్చిరా. అయితే మొన్న ఫోటో దిగేటప్పుడు అసలు పెట్టుకున్నాడు, మొన్న ఒకసారి పెట్టుకున్నాడు, అదే మన పాట షూట్కి గిన పోయినాం కదా అప్పుడు పెట్టుకున్నాడు. ఫోటో చూసేటప్పుడు నీ అమ్మాయి ఇది ఆడోళ్ళది, ఇట్లా ఇట్లా షేప్ వచ్చింది, ఏమనుకుంటున్నాడు అన్నాడు, ఎదుగుకొచ్చినావు అంటుండు. నాకేం తెలుసు కొన్న రోజు ఏమనలేడు, ఫోటో పెట్టి చూసేదానికి నాకు తెలియలేదు కానీ
మరి నేను ఆడ అడిగితే మొగలే అని చెప్పారు. మరి ఎవరైనా దాచిపెట్టుకోవాలి గంగులు బాగా పైసలి. ఈయనకైతే సర్పంచ్కు ముఖ్యమంత్రికి వచ్చినట్టు ఫోన్లు వస్తాయి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? అంటే వాళ్ళకి ఎప్పుడు ఇంపార్టెంట్, లేకపోతే అడగన్నట్టు ఇంపార్టెంట్ కాల్స్ లెక్క వస్తాయి. అదే చెప్తున్నా, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయిలోకి వచ్చినట్టు వస్తాయి. ఏం కాకున్నా నువ్వు. సో ఇదంతా ఇగో ఈ వైర్లు, ఇగో ఇది 3-in-1 ఛార్జరు, ఇది మా ఆయనకు సంబంధించింది. అలాగే జొక్క వస్తువు కూడా నేను ముట్ట, కిందనేమో టిష్యూ బాక్సు, ల్యాప్టాపు, ట్యాబు, ఇగో బుక్ అవుతా అని చెప్పిన కదా, ఆధార్ షేక్ ఇచ్చిన అని చెప్పిన కదా, ఇదే మొత్తం చదివినప్పటికీ చెప్తా చదువుతున్నా అని చెప్పేసి. ఇగో ఇక్కడ ఇల్లు మొత్తం స్విచ్ బోర్డులు అన్నీ సేమే. నెక్స్ట్ పెద్ద సోఫా. అందరూ ఇట్లాంటి ఇళ్ళల్లో ఏం చేపించుకున్నారంటే దాని ప్రైవసీ కోసం ఎల్ షేప్ పెట్టించారు. కానీ నాకు ఇట్లా డోర్ తీయంగానే బాల్కనీ వ్యూ కనిపిస్తుందని కర్టెన్ లేలేను, ఇట్లా ఆడికిడికి కనిపించాలని చెప్పేసి ఇట్లా ఎల్ షేప్ సోఫా అనుకున్నారు. వద్దు అని చెప్పిన తర్వాత ఇక్కడ ఒక ఊయల పెట్టుకోవచ్చు అని అన్నారు. అయినా వద్దు అని చెప్పిన, ఊయలకు కొంచెం టెంప్ట్ అయినా, కాకపోతే అది ఊగనికి ముందుకు స్పేస్ కావాలి, వెనకకు స్పేస్ కావాలి, అప్పుడు పెట్టి లాభం లేదు కాబట్టి అది కూడా కాంప్రమైజ్ అయిపోయినా. ఇగో ఇది లైటు, ఈ లైటు కలర్ మారుతుంది. వైట్ వచ్చిందా? వామ్ ఏ 3 చూడుగా, వామ్ మిక్స్డ్ మిల్క్. అవ్వా ఇంట్లో కొన్నాం కానీ వాడాలి, వాడితే ఏమున్నా ఎందుకున్నాయని తెలుస్తుంది. సో అందుకోసమని ఈ సోఫాని ఇంత పెద్దది చేయించుకున్నాం. ఇది కూడా నేను గూగుల్లో పింట్రెస్ట్లో చూసి ఇదే కలర్ కావాలి, ఈ కలర్ కాంబినేషనే కావాలని అనుకున్నా. బేసిక్గా కలర్ ఇది అనుకోలేదు. ఇక డైనింగ్ టేబుల్ అది తీసుకున్నాక దానికి కొంచెం మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి ఇది తీసుకున్నాము. ఈ సోఫా వల్లే ఈ పిల్లో కవర్స్ ఇచ్చారు. గచ్చిబౌలిలోనే కొనుక్కున్నా, చెప్పినా కదా మీకు నేను, ట్రూ బజార్ గీ బజార్ అన్నీ చూసినా, అన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోకి పోయినా, కానీ నాకు గచ్చిబౌలిలో దొరికినంత సామాను క్వాలిటీ ప్రైస్ పరంగా ఇంకెక్కడ అనిపించలేదు. మీరు కూడా అసలు అపోహలు ఉంటే తీర్చేయరు, గచ్చిబౌలి ఎక్స్పెన్సివ్ ఏమో ఎక్స్పెన్సివ్ ఏమో అట్లా కాదు, ఉంటుంది 1,000-2,000 రూపాయల డిఫరెన్స్ ఉంటుంది మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటెంని బట్టి. సో కానీ క్వాలిటీ అట్లే ఉంటుంది. మొన్న గది రిపేర్ అయింది, మళ్ళీ ఫోన్ చేస్తే అచ్చి చేసిపోయారు. సో అట్లుంటుంది అన్నమాట. ఇది సోఫా. ఇగో ఇది ఆన్లైన్లో కార్పెటు మెజర్మెంట్స్ తీసుకొని మరీ కొలుసుకొని పెట్టిన. ఇది ఎన్ని పైసలు తెలుసా? చెప్ప తిడతారు గదికి గంతన అని చెప్పేసి. అయితే పెట్టినాము, వెనకాలకు దోసేసినాం కార్పెట్ అంత పెద్దగా అయింది. దీన్ని రిటర్న్ ఇవ్వాలి అంటే కొనదానికన్నా ఎక్కువ పైసలు అవుతున్నాయి, ఎందుకంటే అది డైరెక్ట్ వెండర్ నుంచి డెలివరీ అయింది. కాబట్టి మేము తీసుకోమండి, మీరే డెలివరీ చేయించుకున్న అడ్రస్ నుంచే రిటర్న్ చేయాలని చెప్తే పోతే పోతే ఒక 1-2 ఏళ్ళు వాడి తీసేద్దామని ఊకున్నాం. మా ఇంట్లో అసలు డస్ట్ లేదు, ఏమన్నా చెత్త వెళ్తుందంటే ఈ కార్పెట్ వల్లనే. దీన్ని సోఫా షేప్ ఇచ్చినాము, షాంపూ వాష్ చేయించినాము, ఏమంటారు వాక్యూమ్ పెట్టి క్లీన్ చేసినాము, అయినా సరే ఇంకా చిన్న 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 వస్తూనే ఉంటుంది. మా టామిగడ ఫేవరెట్ ప్లేస్. ఆడు సుస్సీనే వస్తాడు, షిట్టీనే పోతాడు. ఆడికి ఈ కార్పెంటర్ అంటే బాగా ఇష్టం, ఎందుకో తెలియదు. మరి నెక్స్ట్ ఇది ఒక రిక్లైనర్. సో నాకు ఎల్లో కలర్ పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. అయితే ఇక్కడ స్పేస్ మిగులుతుంది, ఏం చేయాలని చెప్పేసి ఎక్కువసేపు హాల్లోనే ఉంటాం కదా కాబట్టి పండుకొని చూడొచ్చు అని చెప్పేసి మొత్తం రిక్లైనర్లు, పైసలు ఎక్కువ, ప్లస్ నాకెందుకో రిక్లైనర్లు అంతా నచ్చాయి, నాకు కంఫర్ట్ అనిపించదు. ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే ఓకే, కానీ ఒక్కటన్ను ఉండాలా ఎప్పుడన్నా అని చెప్పేసి ఇది తీసుకున్నాము. ఇప్పుడు ఇది మరి షోపు టప్పుకు పెడుతుంది, వస్తుందంటవా? ఏ వచ్చిందిరా గంగులు, మొన్న రిపేర్ చేసిన పనికి వచ్చింది. ఇంతే ఇక ఇంతకు మించి ఇడికించి టీవీ చూడాలా అద్దనుకున్నాడు. వెనక ఒక బటన్ ఉంటుంది, అది నొక్కితే కథం క్లోజ్ అయిపోతుంది. ఫస్ట్ ఇది మాన్యువల్ చేయించినాం కానీ చాలా కష్టమే. దాని తర్వాత ఇక మళ్ళీ ఎలక్ట్రిక్ పోవాల్సి వచ్చింది. అండ్ ఇల్లు మొత్తం చూస్తే మీకు ఎక్కువ సామాన్ ఏమి ఉండదు. ఎందుకు అని అంటే మేము అంత స్పేసియస్ ఉంచుకున్నాం కాబట్టి పెద్దగా కానొస్తుంది. ఇక్కడ కూడా ఒక టేబుల్ అనుకున్నాం, ఏదైనా తినడానికి చేయడానికి అని చెప్పేసి. కానీ అట్లా టేబుల్ కూడా తీసేసి ఈయన డైనింగ్ టేబుల్ ఉంది, మనకు కావాలంటే ఆడుకొని తినొచ్చు కదా అని చెప్పేసి ఇక దీన్ని ఇట్లనే వదిలేసినాము. మంచిగా ఇప్పుడు ఇక్కడ వండుకొని సినిమాలు చూస్తున్నాం. నెక్స్ట్ టీవీ. సో ఇది వైట్ షీట్ వేపించి దానికి డ్యూకో పెయింట్ వేయించినాం. ఇగో గోల్డ్ కలర్, ఎందుకో నాకు ఈ కలర్కి కొంచెం గోల్డ్ అయితే కొంచెం అంత, ఇదంతా ప్లెయిన్ ఉంది కదా, కొంచెం గ్రాండ్ లుక్ కోసం ఇది తీసుకున్నాను అన్నమాట. ఇగో ఇది అండ్ దీనికి మ్యాచింగ్ ఈ లీవ్స్, తర్వాత ఈ ఫ్లవర్ వాజులు. పెద్ద టీవీ, ఇగో ఈ మన ఇంటికాడ ఉన్న టీవీ బెడ్రూమ్లో వేసి ఇది పెద్ద టీవీ వన్కి వచ్చినాం. సౌండ్ బాక్సులు, ఇక వీటిలల్లో సామాన్ కూడా హాళ్ళల్లో ఏడ మిరపడదాకా చెత్త చూడలేరు. ఈయన చూస్తున్నారంటే దీని హ్యాండ్ ఓవర్ బై గంగులీ కాబట్టి ఆయనది ఇట్లుంటుంది చెత్త. ఏందో సామాను, అసలు ఏలు పెడితే ఏలు అటే ఇరికిపోతుందేమో, ఏదన్నా ఉచ్చుకొని రక్తం వెళ్ళి వస్తుందచ్చు. అసలు సామాన్లు ఉన్నాయి ఇంట్లో, మంచి చెడ్డ అన్నీ. ఏంటేంటి గంగులీ ఇవన్నీ? సావిత్రి గంగులీ అట ఇది. ఆగో
సామాన్కు డోర్ కూడా పడతలేదు రయ్యా. ఏ అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల ప్రాబ్లం ఉంది కానీ మిగతా అన్ని చోట్ల బాగానే ఉంది. రామా కృష్ణ వచ్చిండండి వయ్యారి. పెద్ద మాట అన్నాడు సార్. ఆడు రెండేళ్లతో వస్తున్నాడు పెద్ద. అబ్బే ఓకే, ఇగో ఇదేమో రిమూవబుల్ది కానీ జరిపి క్లీన్ చేసుకోవచ్చు. కానీ నాకు అంత ఓపిక లేక ఇట్లా రావాలా, దీని కింద ఇది దీని కింద ఇది క్లీన్ చేసేటప్పుడు అట్లా క్లీన్ చేసినట్టున్నారు. ఇగో ఇలా స్టెబిలైజర్లు ఆడుకునేటి అన్నీ పెట్టిర్రు. ఇంట్లో పెన్నులు పేపర్లు పెన్నులు పేపర్లు అయ్యయ్యో రారా. ఫ్లవర్ వాజ్లు ఇది ఒక్కటే, టిష్యూలు చూడు గంగులు ఎన్ని వాడతాన్లు ఉన్నాయి. ఇగో ఇది గాజు కాచు ఫ్లవర్ వాజ్ బాగుందా ఇది. అండ్ నెక్స్ట్ సేమ్ ఇదంతా ఇట్లా ఎక్కువ ఆడావిడేం లేకుండా నేను వాల్ డెకర్స్ వాల్ పెయింట్స్ ఇట్లాంటివి అన్నీ ఏం పెట్టుకోను అన్నమాట, ఎందుకంటే హై మెయింటెనెన్స్ కాబట్టి. నెక్స్ట్ ఇగో అద్దం, ఇది దీప్తి సునైనాని చూసి తెప్పించుకున్నాం అనమాట. దీప్తి సునైనా అని చూసి, దీప్తి సునైన అద్దంని చూసి, అది మా కమ్యూనిటీలోనే ఉంటుంది, మేమిద్దరం ఒకటి దగ్గర ఉంటాం, మేము ఏడుంటామో చెప్పాం, కాకపోతే సరేనా. సో ఈ అద్దం ఐకియా నుంచి తెప్పించుకున్నాం అనమాట. మీరా ఇగో మా బాప్ నేను మా ఆయన, నాకు ఏమంటారు ఇంట్లో ఫోటో ఫ్రేమ్స్ అంటే పెట్టుకునే వాళ్ళని తప్పబట్టినాను అనుకోకుర్రి, కాకపోతే నాకు కొన్ని మాత్రమే ఫొటోస్ ఉండాలా అనేది ఇష్టం, అందుకోసమే ఏం ఫొటోస్ పెట్టలే. ఇన్నేళ్ళల్లా మా ఇద్దరి షోలలో ఇచ్చిన తర్వాత ఈ ఇంట్లో ఉన్న ఏకైక ఫోటో ఫ్రేమ్ ఇదే, దేవుడు ఫ్రేమ్ తర్వాత. సో మీరు మా అభిమానాన్ని దేనితోనో పోల్చకండి, మా అభిమానం మాదే ప్లీజ్. ఇంకా నేను అంతగానో ఎక్కడ డిస్కస్ చేయి, ఎందుకంటే నేను ఏం చెప్పినా సరే మీరు ఇంకొక వేళ తీసుకుంటారు కాబట్టి. ఇక్కడ ఉంటాడు మా బాపు, మీరేమనుకున్నా సరే. అయితే నాకు ఫొటోస్ ఎట్లుండాలని అంటే, సో మా నాన్న ఫోటో మంచిగా లేదు, ఎందుకు అంటే అసలు మా నాన్నకి ఒక ఫోటో అనేది లేదు. మేము అట్లా విరిగిపోయినాం ఏందో తెలియకుండా, ఫ్యామిలీ ఫోటో ఉన్నా సరే అది క్రాప్ చేసి పెడుతున్నారు, అట్లా కాకుండా మంచి ఫొటోస్ లేవు. అందుకోసం ఈ లేదో గ్రాఫిక్స్ చేపించి పెట్టి కానీ అది నాకు నచ్చలేదు. ఏదన్నా ఓల్డ్ ఫోటో ఉంటే దాన్ని తీసుకొచ్చి పెడతా, తర్వాత ఈ ఫోటో, తర్వాత ఒకవేళ మేము ఇండిపెండెంట్ ఇల్లు కొనుక్కున్నాం అనుకో అంటే అన్నాడు. కానీ ఆ ఊహ ఎంత బాగుందో అనుకో అనుకో అనుకో. ఎట్లుంటుండే అంటే ఎవ్రీ ఇయర్ ఒక డేట్ అనుకోవాలి, ఒక మంత్లో ఒక డేట్ అనుకోవాలి. అప్పుడు ఆ ఇంటి ముంగట నిలబడి ఫ్యామిలీ ఫోటో, నేను మా ఆయన మా ఇద్దరు పిల్లలు, అంటే ఇప్పుడు ఒక్కళ్ళు అయితే ఒక్కళ్ళు, ఇండిపెండెంట్ ఇల్లు ఎప్పుడైతే అప్పటిదాకా ఇద్దరమే ఉంటే ఇద్దరమే, ఒకవేళ యాడ్ అయితే పిల్లలు, పిల్లలు వచ్చినాక మల్లాలతో పాటు దోస్తాన వస్తాయి కదా కుక్కలు పిల్లులు అవి, అవి అయిపోయిన తర్వాత వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతుంది కదా వాళ్ళ ఫోటో, తర్వాత వాళ్ళ పిల్లల ఫోటో. సో ఎవ్రీ ఇయర్ ఒక గ్రూప్ ఫోటో దిగాల, అది హాల్లో ఉండాలన్నది నా డ్రీమ్. అంటే పాత ఫోటో తీసేసి కొత్త ఫోటో పెట్టాలా అని, అంటే ఇయర్ ఇయర్ ఎట్లా పెరుగుతున్నామని. మళ్ళీ అవన్నీ కల్పించి ఇండిపెండెంట్ ఇల్లు కట్టినాక మా ఆయన హోమ్ థియేటర్ రూమ్ కడతాడు కదా, ఆడ అవన్నీ పెడతా అన్నట్టు ఫ్రేమ్స్, మంచిగుందా? తలకాయ చూపుతుండు గిట్ అద్దాల చూపు కనిపిస్తుంది. అయితే ఇది లోపలికి కనిపించే డోర్, బయటది మనం అసలు ముట్టనీకి ఒప్పుకోరు, పర్మిషన్స్ ఇయ్యరు కాబట్టి. ఇక లోపల రెడ్ కలరు మెరూన్ కలరు ఉండే, అది అసలు ఈ ఇల్లుకి సెట్ అయినట్టు అనిపించలేదు. అందుకోసమే అన్నిటికీ ఆ షీట్లు వేసినాం కదా, దీనికి కూడా ఎందుకు వేద్దని చెప్పేసి ఈ షీట్ వేసి డ్యూకో పెయింట్ వేయించినాం. మా ఇంట్లో ఈ లాక్ స్మార్ట్ లాక్ అనమాట, దీని గురించి నాకు తెలియదు, ఒకరోజు యూట్యూబ్ షార్ట్ పెడతాం ఆయన చెప్తాడు. నెక్స్ట్ ఇగో ఈడ ఒక వన్ మంత్ పోయిన యోగాకి ఈ యోగా మ్యాట్, ఇగో మా ఆయన ఏమంటారు జిమ్కో ఏ బ్యాగు, తర్వాత ఇక్కడ కింద షూస్కి సంబంధించినవి ఉంటాయి, బ్యాగులు కవర్లు. అవు హెల్మెట్ ఏమో జోరు ఉన్నది గంగులు, నేను ఇప్పుడే ఇవ్వబడితే ఓకే. ఇది సుశీరా, ప్రతి ఒక్క ప్లేస్ని చాలా బాగా ఉపయోగించుకున్నా, బెడ్రూమ్లలో మొత్తం కబోర్డ్లు కబోర్లు పెట్టేసిన, కిచెన్లో పెట్టేసిన, బట్ హాల్ అనేది అందరూ వచ్చి ఎక్కువసేపు ఉంటారు కాబట్టి అట్లా కబోర్డ్లు కబుర్లు పెట్టుడు ఫుల్ ఇట్లా ఆక్యుపై చేసి నాకు మంచిగా అనిపించదు, అందుకోసమే ఏం పెట్టలేదు. జస్ట్ టీవీ యూనిట్కి కింద డ్రాస్, క్రాకర్ యూనిట్కి డ్రాస్. కానీ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా, ఈ ప్లేస్ ఏంది అంటే ఇక్కడ చెప్పులు ఉంటాయి, ఫస్ట్ ఇది చూపించాలి కదా, ఇది చూపించినాక అది ఎందుకు పెట్టినో చెప్తా. ఇప్పుడు మాకున్న అతిపెద్ద ఆస్తిని చూపిస్తా. ఇగో ఇది ఒరిజినల్ అద్దం పెట్టిద్దాం అనుకున్నాం కానీ వెయిట్ ఆగది అని చెప్పేస్తే తీసేసినాము. ఇదేంటిదో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు. ఇది షూస్ కలెక్షన్ మా ఆయనది, చెప్పులు షూస్ ఇన్ని ఉన్నాయి నాయనా. తీస్తా, నాకు అసలు భయమే లేదు. ఇగో ఇది నాది, పైన నాయి కావు, ఇగో గీడిదాకానే నాయి, మళ్ళీ కింద రెండు రోజులు నీయే.
చూసుకో. చీ అవ్వ జీవితం, కింద రెండు నీయే, మీద అవి నాకు పనికిరాని చెప్పులు పాడేస్తా అంటే ఉండని పనికత్తాయని చెప్పి చెప్తున్నావు నువ్వు. అర్థమవుతుందా? మనం ఏం కొన్నా కొనకపోయినా చెప్పులు అయితే కొనొద్దు గంగులు ప్లీజ్. సో ఇది చెప్పుల స్టాండ్ మాది, స్టాండ్ అనకన్నా చెప్పులు పెట్టుకునే ప్లేసు, ఆర్గనైజేషన్ చేసే ప్లేసు. చెప్పుల ర్యాక్, ఇది ర్యాక ఏమన్నా? ఏం కాదు ఇది, కానీ ఒరిజినల్ అద్దం పెట్టించుంటే బాగుండేమని అనిపించింది ఇప్పుడు. కానీ తెలియదు, ఇప్పుడు తీస్తేనే యోగి ఇట్లా గిరి తీస్తేనే ఇక్కడ మరకలు పడుతున్నాయి. ఒరిజినల్ అద్దం అయితే ఇంకా రోజు దుడుచుడే ఉంటుండే. ఇది మా షూ కలెక్షన్, నాది మా ఆయనది, ఇండ్లు ఉంటుంది. ఇంకా బయట ఉన్నాయి ఒక నాలుగు పెద్ద డబ్బాలు, అందులో కూడా నిండా నిండు ఉన్నాయి. ఏందో అసలు ఇవ డస్ట్బిన్, నా ఇజ్జది డస్ట్బిన్, ఇలా సెల్లులు ఉన్నాయి. ఇగో ఇది చెప్తింటుంది డస్ట్బిన్, ఇట్లా సెన్సార్తో పనిచేస్తుంది. నేను బంద్ చే, చూసిరా వచ్చింది, మళ్ళా క్లోజ్ చేస్తా. అది క్లోజ్ కదా, ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తుప్పించి ఇంతకుముందు ఇట్లా ఓం బూమ్ బుష్ అనాలి, అప్పుడు వస్తుంది. ఇలా బా రాధ కవర్ మార్చినట్టుంది. అయ్యో ఓకే, ఇది డస్ట్బిన్. ఇది బ్యాటరీలతో నడుస్తుంది, సెల్సా? సెల్స్తో నడుస్తుంది, అయిపోయిన వెంటనే తీసేసుకోవాలి. సెన్సార్తో పనిచేస్తుంది ఈ, ఓకే ఓకే. ఇటు చుట్టుపక్కల నడిస్తే కూడా అట్లా అవాజ్ మొత్తుకుంటుంది, అదే బాధ. అండ్ ఈ అమ్మ కొత్త వస్తే భయపడతారు దానికి, ఇల్లు మొత్తంకి అది ఉంటుంది కదా, నడిస్తే లైట్లు బంద్ అవుడు, చాలా అవుడు. గూగుల్ అంటారా, ఏమనగానే మొత్తం లైట్లు ఆన్ అవుడు, ఏసీలు గీజర్లు ఆన్ అవుడు, అదంతా కూడా పెట్టించుకోవచ్చు అని ముందే చెప్పారు. స్మార్ట్ ఏమంటారా, స్మార్ట్ హోమ్ థింగ్స్. మేము స్మార్టు, మా ఇల్లు స్మార్టు, మాకు ఆ స్మార్ట్ థింగ్ తోడు అవసరం లేదు. ఇంటెలిజెంట్ ఫెలో, పెట్టించుకోవాలి అట్లా కాదు కానీ కమ్యూనిటీ. ఆ వైర్లు గుంజుడు ముందే పిఓపికి ముందే చేపించుకోవాలి. మేము ఊరికి ముందే పిఓపి లేపించి ఆల్రెడీ ఏసీలు ఇప్పించి మళ్ళీ పెట్టిపించినాం. ఇక మళ్ళీ ఆ స్మార్ట్ హోమ్కి పైసలు లేకుండే అప్పుడు అంత అవసరం అనేది కూడా ఏం అనిపించలేదు, అందుకోసమే పెట్టుకోలేదు. బట్ పెద్ద పెద్ద ఇళ్ళలో అయితే పనిచేస్తాయి, ఎందుకంటే మూడో ఫ్లోర్ వై లైట్ బంద్ చేసే వచ్చుడు కన్నా ఎప్పుడన్నా ఏదైనా మర్చిపోతే పనికి వస్తుంది అన్నమాట. అండ్ హాల్లో నేను మంచిగా లైట్లు వచ్చే ఫ్యాన్లు అనుకుంటే అవన్నీ కంపెనీ లేవు, అవి లేవు, ఇవి లేవు అని చెప్పేసి మా ఆయన సింపుల్గా ఇది పెట్టించిండు. నాకు అసలు నచ్చలేదు ఫ్యాన్, ఇక ఎందుకు ఒప్పుకున్నా అంటే ఏదో పోని తెల్లడిది కదా అని ఒప్పుకున్నా. కూర్చుంటా అది చూపించడు మర్చిపోయినా, అజ్జీ అది చేసిండు వెనకాల ఉన్నాడు. ఇగో ఇది వాల్ ఆర్ట్, ఇది కూడా నేను ఆన్లైన్లోనే కొనుక్కున్నా. అసలు ఏమంటారు, ఒక ఆరు నెలల ముందు, ఏడు నెలల ముందు స్టార్ట్ చేసినాయి, ఇక ఇంకొక ఆరు నెలల్లో పోతామని అంగప్ప నుంచి కూడా రోజు రాత్రి వండేటప్పుడు ఏందనుకుంటున్నావు, వెబ్సైట్ ఓపెన్ చేయాలా, చూడాలా చూడాలా చూడాలా, చేతులు ఇట్లా తిమ్మిర్లు వచ్చేటి. అయినా సరే రోజు రెండు మూడు గంటలు అదే పని, అందుకోసమే ఇంత అంటే నాకు సంబంధించినంత వరకు బెస్ట్ థింగ్స్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా ఉందని చెప్తారు, ఎవరన్నా ఇది మంచిగా లేదని చెప్పారు కదా. కానీ ఇక్కడ ఫ్యాను గిట్లనే ఇట్లా వచ్చేసి ఫ్యాన్ చాలాగానే లైట్లు వచ్చి ఇట్లా ఉంటుంది, సెంటర్లో లైట్లు ఉంటుంది, రెక్కలు తిరుగుతాయి. అసొంటిది కొనియమంటే మా ఆయన కొనియలేడు. ఇది ప్రొఫైల్ లైట్ చూసిరా, ఈ ఇంట్లో లైట్ల గురించి చెప్పలేదు. ఆన్ నుంచి దాకా ఫుల్ లైట్లు ఉంటాయి. ఇప్పుడు ఇది నేను పట్టపగలు చూపిస్తున్నాను కాబట్టి దీని తమాషా మీకు అంత తెలుస్తలేదు. ఈ హాల్ని మాత్రం నైట్ వ్యూ పెడతా ఇప్పుడు దీని తర్వాత, అప్పుడు చూడరు ఈ లైట్లు ఇదంతా ఎంత డింగాని ఉంటుందో. ఇదన్నమాట మా లివింగ్ ఏరియా. ఇగో ఈ వాచ్ గురించి చెప్పుడు మర్చిపోయినా, ఇది అటు ఇటు కనిపిస్తుంది. సో అక్కడ ఉన్న వాళ్ళకి టైం కనిపిస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి టైం కనిపిస్తుంది. ఇది ఎన్నో కొనుక్కున్నాం మేము, గుర్తులేదు అంతా. ఇది లైట్లు చేంజ్ అవ్వది, వేరే మాత్రం ఇది ఒక లైట్ వస్తుంది, ఇది అదే ఉన్నది, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఇగో ఇది ఒక వామ్ లైట్ వస్తుంది, రాత్రికి చూపిస్తా లైట్. సరేనా, మన హాల్లో అసలు నాకు మంచిగా అనిపించేదంటే ఈ లైట్లే. ఇక లైట్లు ఇస్తే నాకు ఎట్లా చెప్తుంది తెలుసా అన్న, ఏం చేస్తావో తెలియదన్న, ఇట్లా ఫుల్ వైట్ రావాలా, షాపింగ్ మాల్లోకి పోతే ఏదైనా బ్యూటీ పార్లర్లోకి పోతే ఇట్లా మెరుస్తుంది కదా, అట్లా రావాలా లైట్లు అని చెప్పేసి చేయించుకున్నాము. ఇవి టైల్స్ చూస్తే వేరే కలర్ టైల్స్ ఉండే, వైట్ కలర్ టైల్స్ వేయించినాం, టైల్ ఓవర్ టైల్ వేయించినాం అన్నమాట.
షాపింగ్ ఏరియా, ఏమన్నా టిప్స్ మీకు నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే యూజ్ చేయండి, లేదు అంటే వదిలేసేయండి. ఇట్లా ఇట్లా ఎప్పుడు కూడా బాధను ఉన్నది. మొన్న ఎవరో ఇష్టమంటే కొనరు, లేకపోతే లేదన్నమాట. అయ్యో నాయన నాకు ఉపయోగపడ్డదని మీకు చూపిస్తున్నా, ఉపయోగపడితే చూడండి, లేకపోతే దాన్ని పట్టించుకోకండి. ఆ ఐటెం గురించి ఎందుకు అంత స్ట్రెస్? మీరు స్ట్రెస్ తీసుకున్నాను స్ట్రెస్ చేస్తారు, మీకు తెలుస్తలేదు ఆ విషయం. సో ఇది మా లివింగ్ ఏరియా, మేము కమ్యూనిటీలో ఉంటున్నాం కాబట్టి మాకు ఇటువంటిది ఒక ఫోన్ ఇస్తారు. వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి కరెంట్ అత్తలేదు, నీళ్ళు అత్తలేవు, ఏమన్నా కంప్లైంట్ చేయాలంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తాం అన్నమాట. సో ఇది మా లివింగ్ ఏరియా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. థ్యాంక్ యూ.